नमस्ते वेलकम टू टीवी 45 ढिल्ली लीकर्स स्कैम लो एमएलसी कवितनु सीबीआई अधिकारुलु विचारिस्तुन्नारु 8 मंदि अधिकारुल बृंदं कवितनु प्रश्निस्तुन्नारु सीबीआई विचारण संदर्भंगा कवित इंटि दग्गर पेद्द एत्तुन पोलीस बंदोबस्तु एर्पाटु चेशारु दीनिपै मरिंत समाचारं मा डिप्यूटी रिपोर्ट श्रीनिवास अंदिस्तारु రైట్ లిక్కర్ కన్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత నివాసంలో సిబిఐ అధికారుల విచారణ కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితం వచ్చిన మూడు వాహనాల్లో వచ్చిన అధికారులు నేరుగా కవిత నివాసంలోకి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మనం కవిత నివాసం వద్ద ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే సిబిఐ అధికారులు వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడంతా కూడా భద్రతా బలగాలను పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది స్ట్రిక్ట్గా ఇక్కడ నుంచి ఎవరిని కూడా ఇక్కడ లోనికి పంపించకుండా ఎక్కడెక్కడ ఆపివేయడం జరిగింది ఎవరిని కూడా కార్యకర్తలను కావచ్చు లేకుంటే ఇతర వాళ్ళని ఎవరిని కావచ్చు ఎవరిని కూడా లోనికి పంపించకుండా బ్యారికేడ్లు వేసి ఆపివేయడం జరిగింది రెండు వైపులా కూడా కవిత నివాసానికి రెండు వైపులా కూడా రోడ్లు ఉండడంతో రెండు వైపులా కూడా రోడ్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది కేవలం సిబిఐ అధికారులను మాత్రమే లోనికి పంపించడం జరిగింది మూడు వాహనాల్లో సిబిఐ అధికారులు రావడం జరిగింది ఒకటి రెడ్ కలర్ వాహనము అదేవిధంగా ఒకటి సిల్వర్ కలర్ వాహనం ఉంది 3344లో ఇన్నోవా వాహనం ఎక్కువ ఇన్నోవా వాహనంలో అధికారులు మొత్తం 5 మంది అధికారుల వరకు ఉన్నట్లు సమాచారం అందుతుంది విచారణ కొనసాగుతుంది అయితే ఏదో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే సిసోడియా అరెస్ట్ తర్వాత అదేవిధంగా కోర్టులో ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత కవిత పేరు ఛార్జ్షీట్లో రావడంతోనే ఛార్జ్షీట్లో అక్కడున్న పేర్కొనడంతో కవిత విచారణకు తప్పనిసరి పరిస్థితుల్లో సిబిఐ నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ఈ నెల 5-6న సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా తనకున్న కార్యకలాపాలు బిజీ షెడ్యూల్ నేపథ్యంలోనూ మరో తేదీని కవిత వాళ్ళకి పంపించడం జరిగింది 11, 12 లేదా 14, 15 తేదీల్లో తన విచారణను తన నివాసంలో చేసుకోవచ్చుగా ఆమె చెప్పడం జరిగింది దీంతో స్పందించిన సిబిఐ అధికారులు 11వ తారీఖున అంటే ఇప్పుడు ప్రస్తుతం తన నివాసంలో సిబిఐ అధికారుల విచారణను ఎదుర్కొంటుంది అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసింది దాదాపు 14 మందిని ముందుగా విచారించిన సిబిఐ అధికారులు ఆ తర్వాత 30 మందిని తమ అదుపులో తీసుకోవడం జరిగింది వీరందరినీ కూడా విచారణిస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం కవిత నివాసంలో కవిత సిబిఐ అధికారుల ప్రశ్నలను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే సిబిఐ అధికారులు ఏ విధమైన ప్రశ్నలు వేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ముందుగా చూసుకుంటే కనుక ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ముఖ్యంగా సౌత్ గ్రూప్ ఏదైతుందో సౌత్ గ్రూప్కు సంబంధించి చూసుకుంటే కనుక సౌత్ గ్రూప్లో 100 కోట్ల ముడుపులు ఇక్కడ నుంచి ఆప్ నేతలకు అందాయని చెప్పేసి నాయకులు సిబిఐ అధికారులు తేల్చడం ఏమైంది మీదట ఇప్పుడు కవిత నివాసంలో దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది ఏదైతే సౌత్ గ్రూప్కు సంబంధించి ఏవైతే ముఖ్యంగా 100 కోట్ల రూపాయలు అక్కడ వాళ్ళకి ముడుపులు కేట్ అందాయి ఆ నేతలకు అని చెప్పేసి సో ఈ నేత ఈ 100 కోట్లలో కవితకు సంబంధించి ఏమున్నాయి అనేది కూడా సిబిఐ విచారించబోతుంది అదేవిధంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా అనేది కూడా తేల్చాల్సి ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఢిల్లీ ఒబరాయ్ హోటల్లో కవిత అక్కడ కొద్దిమంది నేతలతో భేటీ జరపడం జరిగిందని చెప్పేసి తెలుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక విచారణ జరగబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత విచారణ ఎదుర్కోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు ఒకసారి మనము బయటికి వెళ్ళి చూద్దాము పరిస్థితి ఎట్లుందో ఒకసారి మనం స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం ఇక్కడంతా కూడా ఎవరిని కూడా లోనికి రానిచ్చే పరిస్థితి లేదు మనం ముందుకు వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ పరిస్థితి అంతా ఏ విధంగా ఉందో మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా కార్యకర్తలు ఇక్కడ చేరుకోవడము అదేవిధంగా కార్యకర్తలు లోనికి వచ్చే ప్రయత్నం చేస్తున్న పోలీసులు ఆల్మోస్ట్ ఆల్ అక్కడంతా కూడా బ్యారికేడ్ వేయడం జరిగింది అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఎవరు కూడా కవిత నివాసానికి వెళ్ళడానికి వీల్లేదు ఈ సిబిఐ విచారణకు సంబంధించి మొత్తం విచారణ జరిగేంతవరకు కూడా విచారణ ఏ ఒక్క నాయకుడు కావచ్చు ఏ ఒక్క కార్యకర్త కావచ్చు నివాసానికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మనం చూస్తున్న నివాసం బయట ఏ విధంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందో అదేవిధంగా బయట కూడా చాలామంది నేతలు లోనికి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరిని కూడా లోనికి పంపించలేదు ఎక్కడి వాళ్ళని అక్కడే ఆపివేయడం జరిగింది బ్యారికేడ్లు వేయడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత ఎదుర్కోబోయే ప్రశ్నలు ఏంటనేది కూడా చాలామందికి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా క్రియేట్ చేసింది ఇందులో చాలామంది పేర్లు అటు ఢిల్లీలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని ఇప్పటికీ అరెస్ట్ చేసి 3 నెలలు కావస్తుంది ఏదైతే అరెస్ట్ నేపథ్యంలో విచారణ నేపథ్యంలో అనేక ఛార్జ్షీట్లు తయారు చేసిన ఛార్జ్షీట్లలో ఏదైతే కోర్టులో పేర్కొన్న విధంగా ఛార్జ్షీట్లో కవిత పేరు రావడం అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ఇద్దరు ముగ్గురు పేర్లు రావడంతో వీళ్ళందరినీ కూడా విచారించాలని చెప్పేసి సిబిఐ నిర్ణయించిన నేపథ్యంలోనే కవితకు
సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం నోటీసులు అందజేయడం జరిగింది. హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, తన నివాసం ఎక్కడంటే అక్కడ తాము విచారణకు హాజరవుతాము, విచారణ ఎప్పుడు నిర్వహించాల్సిందిగా ఎప్పుడు పెట్టుకోవాలని చెప్పేసి కూడా కవితకి పర్మిషన్ కోరడం జరిగింది. అయితే 6వ తారీఖున వస్తాననుకున్న కవిత ఏదైతే సభ కారణంగా రాలేకపోతున్నాను, కాబట్టి 11, 12 లేదా 14, 15 తేదీలు ఎప్పుడైనా సరే తాను విచారణ ఎదుర్కొనే సిద్ధము తన నివాసంలో అని చెప్పేసి పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కవిత తన నివాసంలో 11వ తారీఖున తాము విచారణకు హాజరవుతున్నట్లు కూడా విచారణ ఎదుర్కొంటానని చెప్పేసి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలోనే సిబిఐ అధికారులు ఇక్కడ రావడం జరిగింది. సిబిఐ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు జరగబోయే విచారణ ఏ ప్రశ్నలు ఉండబోతున్నాయి, ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇస్తుందా లేదా మౌనంగా ఉంటుందని చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సమాధానాలు ఇస్తే అందులో ఎవరైనా పేర్లు వస్తే వాళ్ళకు కూడా సిబిఐ వాళ్ళకు కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంది. మొత్తానికి సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం కేవలం ఇక్కడ కవితను విచారణ వరకే ఉంటుందా, లేకపోతే తదుపరి ఇంకేమన్నా విచారణ ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విచారణ ఈ ఒక్కరోజే కొనసాగుతుందా, లేకుంటే మరింత పొడిగించే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి విచారణ ఈరోజు జరిగిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సమాధానాలు చెప్పిన తర్వాతనే నెక్స్ట్ ఏం జరగబోతుందని మనము తెలుస్తుంది. ఎప్పటివరకు మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పుడు కవితకు ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి, ఏ రకాల ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా ఎవరెవరికి సంబంధించి సంబంధాలు ఉన్నాయనేది ప్రశ్నిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలంతా కూడా ఇప్పుడు కవిత చుట్టే తిరుగుతున్నాయని చెప్పొచ్చు రాజకీయంగా కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐ అడిగే ప్రశ్నలకు కవిత చెప్పే సమాధానాలు ఇవన్నీ కూడా తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా రాజకీయ దృష్టి అంతా కూడా ఇప్పుడు కవిత నివాసం మీదనే ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శ్రీనివాస్, టీవీ 45.